పద్నాలుగేళ్ల బాలికని చిత్రహింసలకు గురి చేసి తెలిసి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవిలో ఉండి కూడా ఐదేళ్ల నుండి బాలికని ఇంట్లో పెట్టుకొని పని చేపించుకుంటూ బాలికకి చదువు చెప్పిస్తామని ఇంట్లో వాళ్ళకి నమ్మబలికి బాలికని ఇంట్లో పెట్టుకొని గొడ్డు చాకరీ చేపించింది కాకుండా మృగాల లెక్క ప్రవర్తించిన పీపీ పదవి నుండి రమేష్ని వెంటనే తొలగించి రిమాండ్కి అప్పగించాలి. అలాగే ఆయనకి సహకరించిన తన ధర్మపత్ని అయిన ఉరవకొండ పీపీ గారిని కూడా వెంటనే 21 రోజుల్లో మనకి ఏదైతే చెప్పారో దిశా చట్టం కింద నిందితులకు శిక్ష పడుతుందని ఆ 21 రోజుల్లోనే మొత్తం ట్రయల్ కంప్లీట్ చేసి ఇద్దరు భార్యాభర్తల్ని బార్ కౌన్సిల్ నుండి తొలగించి మరీ వారు నల్లుకోటు వేసుకోకుండా చేయాలని చెప్పి ప్రభుత్వానికి అలాగే బార్ కౌన్సిల్ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎంఐఎం పార్టీ తరఫున అనంతపురంలో పాపకి మెరుగైన వైద్యం అందడం లేదు అని చెప్పి సమాచారం వస్తున్నది. దానికి కావాల్సింది మా హైకమాండ్ అసదుద్దీన్ సాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులకు కాకపోతే మేము మా ఓవైసీ హాస్పిటల్లో మా సొంత ఖర్చుల మీద పాపకి వైద్యం చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇదిగినా ఇంకొక 3-4 రోజుల్లో ఇద్దరిని శిక్షించకపోతే ఆమరణ దీక్ష కూడా దిగుతామని చెప్పి ఎంఐఎం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము.